वेलकम टू तेलुगु एक्सप्रेस वीडियो गुम्मडिकाय तो कर्री एला तयारु चेयालो मनं तेलुसुकुंदां ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మన లేటెస్ట్ వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో మీకు ముందుగానే అందుతాయి ఇక గుమ్మడికాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా గుమ్మడికాయ ఒకటి గాని చిన్న ముక్క గాని మనుషుల్ని పట్టి పచ్చి మిరపకాయలు తరిగినవి చింతపండు నానబెట్టినది ఆయిల్ తగినంత సాల్ట్ కారం తగినంత బెల్లం పొడి కొద్దిగా ముందుగా గుమ్మడికాయని పీల్ చేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గుమ్మడికాయ పీల్ చేయడం కొంచెం మందంగా ఉంటుంది కొంచెం కష్టమే అయినప్పటికీ దాన్ని చెక్కు తీస్తే బాగుంటుంది అలా పీల్ చేసి దాన్ని పీసెస్ పీసెస్ గా కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో పోపు గింజలు వేసి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరేపాకు కూడా వేసి వేయించుకుంటే బాగుంటుంది తర్వాత పచ్చి అవి బాగా వేగిన తర్వాత పచ్చి మిరపకాయలు సన్నగా తరిగినవి వాటిని కూడా వేసి బాగా వేయించుకోవాలి తర్వాత గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసి కొద్దిగా ఉడకనివ్వాలి అందులో సరిపడా salt కూడా వేస్తే తొందరగా గుమ్మడికాయ ముక్కలు ఉడుకుతాయి అలా గుమ్మడికాయ ముక్కల్ని బాగా salt వేసి కలిపిన తర్వాత మూత పెట్టేసి కొద్ది సేపు ఉంచాలి గుమ్మడికాయ చాలా తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ సేపు కూడా పట్టదు అదిగోండి ముక్కలు కొద్దిగా ఉడికిపోయినాయి అందులో కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని కూడా కొంచెం చింతపండు రసాన్ని అందులో వేయాలి కొంచెం బెల్లం పౌడర్ కూడా యాడ్ చేయాలి బెల్లం పౌడర్ అనేది కొంచెం స్వీట్నెస్ కోసం ఈ కర్రీ అనేది పుల్ల పుల్లగా తీయ తీయగా ఉప్పు ఉప్పుగా కారకారంగా చాలా బాగుంటుంది గుమ్మడికాయ చాలా మంది చేయడానికి ఇష్టపడరు కానీ సంక్రాంతి పండుగ రోజున కంపల్సరీగా ఈ గుమ్మడికాయ కూర తినాలి అంటారు అంటే గుమ్మడికాయ సంక్రాంతి రోజుల్లో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందనే కదా కాబట్టి ఈ గుమ్మడికాయ కూరని అందరూ తప్పకుండా చేసి చూడండి తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసేసి రెడీ చేసుకోవడమే గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా చేయడం అనేది ఒక పీల్ చేయడమే కొంచెం కష్టం ఈ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై